రైట్ తెలంగాణ రాష్ట్రానికి 25 రాష్ట్రాలకు సంబంధించిన రైతులు అతిథులుగా వచ్చారు కానీ ఆ అతిథులు ఇవాల ఎవరికి తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కనిపించకుండా పోయారు వారిని పూర్తిగా టిఆర్ఎస్ కబ్జా చేసింది వారిని పూర్తిగా వారి కస్టడీలోకి తీసుకొని వారిని ఒక రకంగా కిడ్నాప్ చేసి వారిని టిఆర్ఎస్ అనుకున్న చోటికి మాత్రమే తిప్పుతోంది అన్నది ఇవాల ప్రధానంగా వస్తున్న వాదన ఆ 25 రాష్ట్రాల సంబంధించిన రైతు నాయకులందరినీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం గురించి చూపించాలి అనుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వారిని వదిలిపెట్టాలి కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సంబంధించిన ప్రజల ధనంతో తెలంగాణ ప్రజల ధనంతో ఇవాళ వారిని కిడ్నాప్ చేసి అధికార పార్టీ వారిని సెలెక్టెడ్ ప్లేసెస్కి తీసుకెళ్ళి ఇవాళ తెలంగాణలో ఏదో అద్భుతం జరుగుతోందని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది అన్న ఒక వాదన వినిపిస్తోంది ఆ 25 రాష్ట్రాలకు సంబంధించిన రైతు నాయకులు నిజంగా వచ్చి ఉంటే వారు నిజంగా రైతుల సంక్షేమం ఆశించి ఉంటే తెలంగాణలో నిజంగా ఓపెన్గా ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉండాలి కానీ లేదు ఇవాళ కనీసం మీడియా ప్రతినిధులను కూడా ఆ రైతు సంఘ నాయకులను కలవకుండా అధికార పార్టీ చేస్తోంది ఎందుకు చేస్తోంది ఇదే అంశం మీద మనం డిబేట్లోకి వెళ్దాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కిడ్నాప్కి గురైన రైతు సంఘాల నాయకులు అన్న అంశం మీద మనం డిబేట్కి వెళ్దాం రైట్ ఇదే అంశం మీద మనకు జాయిన్ అవుతున్నారు టీఆర్ఎస్ నేత గంధం రాములు గారు అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్సీ బీజేపీ సీనియర్ నేత కపిలవాయి దిలీప్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ కిషాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు అదేవిధంగా రాజకీయ సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మరి కాసేపట్లో జాయిన్ కాబోతూ ఉన్నారు ఫస్ట్ మనం కపిలవాయి దిలీప్ కుమార్ గారితో మొదలు పెడదాం దిలీప్ కుమార్ గారు ఇవాళ 25 రాష్ట్రాలకు సంబంధించిన రైతు సంఘం నాయకులు తెలంగాణకి వచ్చి కిడ్నాప్కి గురయ్యారు అన్న అభిప్రాయం కనిపిస్తోంది ఏంటి మీరేం చెప్తారు దీని మీద ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఎంతమంది కాలేసినప్పుడు మీ జ్ఞాపకం ఉంటే ఏ ఆపడే అప్పుడు కూడా ఇట్లాగే టూరిస్ట్ లాగా అందరిని ఎక్కించుకొని బస్సులు ఎక్కి కాళేశ్వరం చూపించి తీసుకొచ్చి ఆ తర్వాత మునిగిపోయిన తర్వాత ఆకునూరి మురళి లాంటి వాడిని కూడా అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేశారు ఏది ఐఏఎస్ ఆఫీసర్ సో ఇది కల్చర్ అనేది తెలంగాణ ప్రభుత్వం ఏర్పరచుకున్నాక టీఆర్ఎస్ సర్వసాధారణం అయిపోయింది అన్ఫార్చునేట్లీ మీరు అన్నట్టుగా ఇతర దేశాల ఇతర రాష్ట్రాల నుంచి రైతులను ఆహ్వానించడంలో తప్పులేదు వాళ్ళు ఇస్తున్నటువంటి చేస్తున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చూడటంలో తప్పులేదు కానీ వాళ్ళని మీ బందీలుగా ఉంచి మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడే చూపిస్తే ఎట్లా అది డెఫినెట్గా మీరు అన్నట్టు కిడ్నాప్ అవుతుంది వాళ్ళ కబ్జాలో పెట్టుకున్నట్టే అవుతుంది వాళ్ళకు ఇంకోటి మీరు ఎవరినైనా ఎయిర్పోర్ట్లో దిగినాక సైబర్ సిటీ రూట్లో తీసుకెళ్ళి హైటెక్ సిటీలో మీటింగ్ పెట్టి మళ్ళీ తీసుకెళ్లి ఎయిర్పోర్ట్లో మన ఎక్కించారనుకోండి చాలా అద్భుతంగా తెలంగాణ డెవలప్ అయింది అనుకుంటూ డెవలైరు సో అట్లా ఈరోజు కూడా సెలెక్టెడ్ స్పాట్స్ లోనే ఈ రాష్ట్రాల వాళ్ళని తిప్పుతాం అసలు మీడియాని కూడా అలో చేయమంటే అది నథింగ్ బట్ దౌర్జన్యం అది వాళ్ళ మీద దౌర్జన్యమే అంటే ఒక రకంగా అప్రజాస్వామికం కూడా సో మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఎక్కడెక్కడ గ్రీనరీ ఉందో ఎక్కడెక్కడ ప్రాజెక్టులు వాళ్ళు చూపించదలుచుకున్నారు అక్కడే చూపించి వాళ్ళని బహుశా మా రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంది ఏదైతే వీళ్ళకు భారతీయ రాష్ట్ర సమిత ఏదో అన్నారు కదా బీఆర్ఎస్ అని దాన్ని ఏర్పాటు చేయడానికి ఉన్న అన్ని రకాల వ్యూహాల్లో భాగంగా ఇది ఒక వ్యూహం ఏమో అనిపిస్తుంది నాకు సో అందువల్ల ఇది మీకు మా సభ కూడా చూసారు కదా 20 రోజుల తర్వాత 22వ రోజు వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది ఇలా ఆడాడు ప్రాబ్లం అని ఒక్కరోజు ముందు క్యాన్సిల్ చేశారు ఎవరు రాకూడదు అయినా బ్రహ్మాండంగా మీరు అన్నట్టు సక్సెస్ అయింది అది అదే పద్ధతిలో బహిరంగ సభ కూడా క్యాన్సిల్ చేస్తే లాస్ట్ డే నాడు మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది ప్రతిసారి మీ ప్రజాస్వామ్య హక్కుల కోసం మన ప్రజాస్వామ్య హక్కుల కోసం ఈవెన్ మీడియా రైట్స్ కోసం కూడా ప్రభుత్వాన్ని బతిలాడుకోవడం లేదా పోయి మనంతా కూర్చొని అక్కడ దాని ఏమంటారు హైకోర్టు తలుపులు తట్టి హైకోర్టును ఆశ్రయించాల్సిన ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు ఈ డెమోక్రసీలో ఏర్పడడం ముఖ్యంగా ఉద్యమం తర్వాత ఇన్ని ఆత్మ బలిదానాల తర్వాత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ విధమైన వాతావరణం మాత్రం చాలా ఆశ్చర్యంగా నిలుస్తున్నారు రైట్ సార్ మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి పెంటపాటి పుల్లారావు గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు సార్ కూడా జాయిన్ అయ్యారు అయితే ఫస్ట్ మనం అన్వేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం అన్వేష్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణలోకి వచ్చిన 25 రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు కిడ్నాప్కి గురైనట్టు కనిపిస్తోంది వాళ్ళు పూర్తిగా టీఆర్ఎస్ నేతలు వాళ్ళ కన్సర్నల్లో పెట్టుకొని తెలంగాణ ప్రజల డబ్బుతో వాళ్ళను ఎక్కడెక్కడో వాళ్ళు అనుకున్న ప్లేస్లలో మాత్రం తిప్పుతున్నారు బలరాం గారు ఎస్ సార్ ఇప్పుడు కిడ్నాప్ అనేది కాదు కానీ కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా
బీజేపీ తెచ్చినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఎవరైతే టికా అవుతూ మిగిలిన నాయకులు ఎక్కడైతే ధర్నా చేసి చేసిండ్రో ఆ యొక్క నాయకుల్ని కేసీఆర్ గారు వారికి అనుసరణలో పెట్టుకున్నారనేది వాస్తవం. ఢిల్లీలో దీని చేసిన వారికి సంబంధించిన దీక్షలు టికాయత్ని కూర్చోబెట్టుకోవడము, ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి ఒక సభలో టికాయత్ని పిలుచుకోవడము, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలన్నింటినీ కూడా కేసీఆరే రేపు దేశానికి రైతులను కాపాడే విధంగా కొట్టాడే వ్యక్తి అనేటటువంటి ఈ అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా తెలంగాణలో రైతాంగానికి కూడా కేసీఆర్ రెట్టింపాదయం చేస్తా ఉన్నాడు. వ్యవసాయం సమృద్ధి మంచిగా ఉంది, అందరు హ్యాపీగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని వాళ్ళ చేత ఈ దేశాన్ని చెప్పించడం కోసము పావులుగా వాడుకున్న దాంట్లో పాపం వాళ్ళు బలి పశువులకు మారిందని అంట నేను. ఎందుకంటే ఇవాళ నిజంగా రైతు సంఘ నాయకులు ఈ తెలంగాణలో పరిస్థితి ఎట్లుందో చూడాలని అనుకుంటే, ఇవాళ మొన్న జూలైలో జరిగినటువంటి వర్ష బాధితులు ఎవరైతే భూములు కొట్టుకుపోయినాయో, 20 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందో, ఇసుక మెటలు పెట్టినాయో, ఆ నష్టం జరిగి ఆత్మహత్య చేసిన కుటుంబాలను కలిస్తే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి తెలిసేది. వాటినన్నింటిని కూడా కప్పిపుచ్చి కేవలం ఒక ప్రాజెక్టును చూపించో లేకుంటే ప్రగతి భవన్లో కూర్చొని ఫోటోలను చూపించేసి వారికి ఏదో ఒక సినిమా పిక్చర్ చూపి 3D పిక్చర్ చూపించేసి కేసీఆర్ గొప్పోడు రైతు బాంధు ఇస్తా ఉన్నాడు లేదా రైతు బీమా ఇస్తా ఉన్నాడు, మా పోయినాక మా రాష్ట్రాలకు కూడా డిమాండ్ చేస్తామనేటటువంటి ప్రెస్ మీట్ కూడా వాళ్ళు నేను పెట్టడం జరిగింది. అంటే నిజంగా నేను ఏమంటున్నానంటే వచ్చిన రైతు సంఘ నాయకులు కూడా వాళ్ళకు తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన ఉంటే ఒక కోణమే కాదు, కేసీఆర్ రైతు బీమా ఇస్తున్నారు రైతు బంధిస్తున్నటువంటి కోణమే కాకుండా ఇంకో కోణం చూస్తే వాళ్ళకి వాస్తవ పరిస్థితి తెలిసేది. ఇవాళ రైతు బంధు ఇచ్చి రైతులకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ ఎన్ని కట్టిచేస్తా ఉన్నాడు, ఇవాళ ఎకరానికి 5,000 రూపాయలు పంటకిచ్చి ఎకరానికి ప్యాడి కొంటున్నటువంటి పరిస్థితులలో 10 కిలోలు కట్ చేస్తే దాదాపు 5,000 రూపాయలు ఆటోమేటిక్ గా తరుగు పేరు మీద రైతుల నుంచి దోపిడి గురిగా పడుతుంది, ఒక రూపాయి కూడా మిగులుతలేదు. మొక్కజొన్న విషయంలో కూడా దాదాపు 1,850 రూపాయలు MSP ఉంటే 1,500 కూడా కొనలేనటువంటి పరిస్థితి బయట ఉంటే అందులో దాదాపు 8,000 రూపాయలు రైతు నష్టపోతా ఉన్నాడు. సకాలంలో రుణమాఫీ చేయలేకపోవడం వల్ల రైతుకు 50,000 తీసుకున్నాడు కూడా నీకు 3,500 రూపాయలు వడ్డీకి బదులు 7,000 రూపాయలు పడతా ఉన్నది. సకాలంలో రుణమాఫీ చేసి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 7% రైతుకు లాభం అయితే అది కూడా నష్టపోతున్నాడు, అంటే దాదాపు 14,000 రూపాయలు. ఈ రకంగా 20,000 ఎకరానికి 20,000 రూపాయలు రైతు అవుట్ రైట్ గా నష్టపోతున్నాడు. సబ్సిడీలు లేవు, వ్యవసాయ యంత్ర సబ్సిడీ లేవు. అదే విధంగా రైతు బీమా విషయంలో కూడా నేనేమంటా అంటే రైతు బీమా విషయంలో నిజంగా వాళ్ళు మాట్లాడినారు కానీ వాళ్ళు చనిపోయిన కుటుంబాల దగ్గరకు తెలుస్తారు అసలు రైతులు చనిపోవడానికి కారణం ఎవరండి. ఇవాళ పండించినటువంటి పంటలు సరిగా వండకపోవడము, పెట్టుబడి పెరగడము, వచ్చిన పంటలను దళారులు మోసం చేయడం, ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడము వల్ల ఏ రకమైనటువంటి ప్రభుత్వ సౌకర్యాలు లేక ప్రభుత్వం ఆదుకోలేకపోవడం వల్ల అప్పుల పాలైపోయి గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఆత్మహత్యలను ప్రేరేపించి చనిపోయినాక మేము 5 లక్షలు ఇస్తున్నామని అంటే మరి బతుకున్నప్పుడు ఎందుకు ఇస్తలేరు? ఇవాళ మిర్చి రైతులు కండ్ల ముందట పిట్టల రాలిపోతుంటే ఏ ఒక్క కుటుంబాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు, ఏ ఒక్క రైతుకు కేవలం భూమి ఉంటే తప్ప రైతు బీమా వచ్చేటటువంటి పరిస్థితి లేదు, భూమి లేని రైతులకు ఒక పైసా కూడా రానటువంటి పరిస్థితి. 20 లక్షల ఎకరాల్లో మొత్తం పంట నాటిన నుంచి మొత్తం నాశనం అయిపోయి ఆదిలాబాద్ జిల్లాలో 3 రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఎవరు పరామర్శించి ఆ నష్టపోయిన పంట నష్టపడిన అంచనా వేయించడంలో కానీ రైతులను ఆదుకునే దిశ కానీ ప్రభుత్వం ఏ రకమైన చర్యలు చేపట్టలేదు. ఇవి చూస్తే ఆ బృందానికి అర్థమయ్యేది. వాళ్ళు మరి కేసీఆర్ గారి ఆయన దాంట్లో ఇరుక్కపోయి బందీలైపోయి మరి ఆ రకంగా పావులుగా అన్ని కుట్రలో పావులుగా మారిందని అంటారు నేను. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి వాళ్ళు కూడా. వాళ్ళు ఈ రాష్ట్రంలో రైతు సంఘాలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో రైతాంగం ఉన్నారు, నష్టపోయినటువంటి రైతులు ఉన్నారు, వీళ్ళందరూ కలిస్తే అసలు ఏంది అనేది వాస్తవాలు బయటకు వచ్చేది. నేను అనుకోవడం కేవలం కేసీఆర్ ను దేశానికి రైతులను ఆదుకునేటటువంటి ఒక ఉద్యమకారునిగా చూపించేటటువంటి కుట్రల బాగానే కేసీఆర్ పన్నెండు వలలో వీళ్ళు ఇరుక్కపోయినారు. రైట్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి టీఆర్ఎస్ నేత గంధం రాములు గారి దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. రాములు గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఏంది వచ్చిన 25 రాష్ట్రాలకు సంబంధించిన రైతు నాయకులు వస్తే వాళ్ళను పూర్తిగా మీ కస్టడీలోకి తీసుకొని టీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో వాళ్ళని సెలెక్టెడ్ ప్లేసెస్కి విజిట్ చేపిస్తున్నారు ఎందుకు అట్లా? సార్, ముందుగా బంధించారు, కస్టడీలో తీసుకున్నారు, ఖైదీలు చేసారు. ఈ వాక్యం ఈ పదం రిటర్న్ తీసుకుని సార్, ఎందుకంటే రైతు అంటే రాజు, రైతు అన్నం పెట్టే రాజును, అన్నం పెట్టే రైతును ఎవరు కిడ్నాప్ చేయలేదు.
ఈరోజు మీడియాలో వాళ్ళు స్వచ్ఛందంగా మాట్లాడారు. లేదు, మాట్లాడే అవకాశం లేదు రాహుల్ గారు. వాళ్ళు స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన. అసలు కేసీఆర్ గారికి రైతు మీద, వ్యవసాయం మీద ఉన్నటువంటి పూర్తి అవగాహనతోన వారు ఆ యొక్క సదస్సులో స్వచ్ఛందంగా 100 సంఘాలు, 25 రాష్ట్రాలకు సంబంధించి 100 రైతు సంఘాలు పాల్గొని వారి యొక్క అభిప్రాయాన్ని పంజాబ్ రాష్ట్రమే కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, గుజరాతే కావచ్చు, పక్కనటువంటి తమిళనాడు కావచ్చు, అదేవిధంగా కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇట్లా వాళ్ళ విధాలుగా ఉన్నటువంటి రైతు సంఘాలు నాయకులు వచ్చి మాట్లాడి వారి యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా మీడియా ముందు చెప్తుంటే వారిని బంధించారు, బెదిరించారు, ఇట్లా ఉంటుందా అండి? ఈ లెక్కన ఉంటుందా? ఇది కాదు కదా, ఇది మన ప్రజాస్వామ్య రాజ్యం. ఇది భారత రాజ్యాంగంలో అన్ని వర్గాలను, అన్ని విభాగాలను చూసేటువంటి పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రధానమంత్రి చేసేటువంటి పనిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఉన్నటువంటి 100 సంఘాలకు సంబంధించిన రైతులను పిలిపించి మాట్లాడి ఈ దేశ వనరులు, ఈ భూమి ఎంత ఉంది, 40 వేల కోట్ల భూమి ఉంది మనకు, ఆ భూమికి సంబంధించి వ్యవసాయధారిక దేశం మనది, ఈ దేశంలో మనం వ్యవసాయధారికంగా ముందడుగులో ఉన్నట్లయితే ఈ దేశం మొత్తం పచ్చబడుతుంది, దేశమంతా కూడా హ్యాపీగా బతుకుతుంది, మరి ఆ దిశగా మనం ప్రయాణించాలని మరి ఎన్నో అంశాల మీద మాట్లాడినటువంటి అంశం దాన్ని వదిలేసి దాన్ని పక్కకు పెట్టి బంద్ చేశారు, ఖైదీలు చేశారు. ఏంటంటే ఈ పదాలు రాముల్ గారు దయచేసి నిన్న రహస్యంగా మల్లన్నసాగర్ దగ్గరికి తీసుకెళ్లి రహస్యంగా అక్కడ పోయి మోటార్లు ఆన్ చేపిస్తే ఆ నీళ్లు కాస్త కొట్టుకొచ్చి ఆ ఇద్దరు ముగ్గురు రైతు సంఘాల నాయకులకు గాయాలైనాయంట. ఇవన్నీ ఉత్తుముచ్చటండి, నిజంగా జరిగింది సార్? అది మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. మామూలు అడుగుతాను, ఆ వీడియో ఒకసారి ప్లే చేయమని చెప్పి అడుగుతాను, తీపిచ్చే ప్రయత్నం చేస్తాను. ఏదేలో రాని మీరే చెప్తే ఎట్లా అండి? అన్నిట్లో రాలే కదా, ఇక్కడ లేదు కదా. ఎందుకు మీకు వీడియోలో ఎవిడెన్స్ చూపించే ప్రయత్నం చేస్తాను, కాసేపు ఆగండి. మన రాష్ట్రానికి ఇంత గొప్పగా రైతు సంఘాల నుంచి రావడం మన ఆహ్వాంచదగ్గం విషయం. ఇది మనం ఖచ్చితంగా రైతు ప్రభుత్వం, ఇది రైతుకు అండగా ఉండే ప్రభుత్వం కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు వాడుకుందాం, ఈ దేశంలో ఉన్నటువంటి మెగావాట్లు వాడుతున్నాం, టీఎంసీ వాటర్ వాడుకుందాం, 40 వేల కోట్ల టీఎంసీ వాటర్ ను వ్యవసాయానికి వాడుకుందాం, అదే టీఎంసీ 10 కోట్ల టీఎంసీని త్రాగునీరుకి వాడుకుందాం అనే అంశం గొప్ప అంశం. ఈ అంశాన్ని కూడా వారికి ఉన్నటువంటి అనుభవంతో, వారు ఒక రైతుగా, కేసీఆర్ గారు రైతు బిడ్డ, రైతుగా వారికున్న ఆలోచనతో అందరిని మమేకం చేస్తూ అందరినీ ఒక ముందు తీసుకుపోతున్న పరిస్థితుల్లో మనము గర్వించదగ్గ విషయం ఇది, ఆహ్వానించదగ్గ విషయం ఇది. రైతు సంఘాలుగా, ఇతర పార్టీలుగా, అదేవిధంగా విశ్లేషకులుగా, మేధావులుగా, తెలంగాణ రాముల్ గారు వాళ్ళని తీసుకెళ్లినప్పుడు అక్కడ కన్నెపల్లి రిజర్వాయర్ ఏమైనా చూపించారా? అక్కడ మోటార్లు మునిగిపోయిన లొకేషన్ ఏమైనా చూపించే అవకాశం ఉందా? ఇప్పుడు మన అన్వేషణ రెడ్డి గారు అడిగినట్టుగా ఆత్మహత్యలు చేసుకున్న దాదాపు 8000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఆ కుటుంబాలను వాళ్ళని ఏమైనా మాట్లాడిచ్చే అవకాశం ఉందా? ఇవాళ రైతు బంధు అని చెప్పని అంటున్నారు, రైతు బంధు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు ఇస్తున్నారు, అది కూడా వాళ్ళతో కూడా ఏమైనా చెప్పించే అవకాశం ఉందా? ప్రతి ఆయకట్టుకు, ప్రతికి సంబంధించిన ప్రాజెక్టు బలరాం సాగర్ కావచ్చు, మిగతా ప్రతి అంశాల మీద కన్నెపల్లి ప్రాజెక్టు అన్ని అన్ని అంశాల మీద అవగాహన తగినటువంటి రైతుకు సంబంధించిన రైతు బీమా అన్నారు. రైతు బీమా మీరు చూడండి, ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా, ఈ దేశంలో మా రైతు సంఘం నాయకులకు కూడా తెలుసు ఆ విషయం. రైతు కొద్దిగా టైం ఇవ్వండి. పండుపాటి పుల్లారావు గారు నమస్తే సార్. నమస్కారం బలరాం గారు. సార్ ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇవాళ ఒక సెలెక్టెడ్ ప్లేసెస్ కి వాళ్ళను పూర్తిగా తెలంగాణ టూరిజం బసెస్ ఏర్పాటు చేసుకుని సెలెక్టెడ్ ప్లేసెస్ కి తీసుకెళ్లి చూపించుకొని మళ్ళీ తీసుకొచ్చి జాగ్రత్తగా హోటళ్లలో దించుతున్నారు? ఫస్ట్ నేను ఇప్పటి వరకు విన్నది మీరు కస్టడీలో ఉన్నారు అవన్నీ అంటే వాళ్ళకి బయటకు తీసుకురావచ్చు,
బీజేపీ వెళ్ళి కోర్టులో వీళ్ళని అరెస్ట్ కిడ్నాప్ చేశారన్నారు, వాళ్ళని హేబియస్ కార్పస్ పెట్టడం ఉన్నదంటే అందరు బయటకు వస్తారు, మళ్ళీ తెలంగాణ ఎప్పుడు రారాడు. అది కాకుండా ఈవేళ న్యాచురల్ గా కేసీఆర్ గారు ఒక మంచి వ్యూ చూపెడతారు. మీరు వెళ్ళి ఆ మునిగిపోయినాయి ఏదో మునిగిపోయినాయి అన్నారు, కొట్టుకుపోయినాయి, లేకపోతే ఇందాక ఒక మన మిత్రుడు చెప్పాడు సూసైడ్ అవన్నీ తీసుకెళ్తాను తీసుకొస్తారా. ఒకటి నేను ఎప్పుడు ఓపెన్ గా అంటున్నా, రైతు బంధు డబ్బు ఇవ్వటం కేసీఆర్ దేశంలో స్టార్ట్ చేశాడు. మీ ఛానల్తో అన్నా మీతో అన్నా అన్ని ఛానల్స్ అది మాత్రం చేశాడు, చక్కగా డబ్బు ఇచ్చాడు. తర్వాత నరేంద్ర మోడీ గారు పిలిచాడు, మాట్లాడారు, చేశారు. అది మాత్రం కేసీఆర్ కి ఒక పెద్ద అచీవ్మెంట్. దాంతో అయిపోయిందా రైతులకి 5,000 ఇవ్వటం 10,000 ఇచ్చి చాలు నీ బ్రతుకు నీ కుళ్ళు బ్రతికి ఇలా బ్రతికెంతం చాలు కదా. అక్కడ తర్వాత ఏం చేసేదంటే కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను. ఫస్ట్ పైనియర్ నంబర్ వన్ డబ్బు ఇవ్వటం, రైతులను గుర్తించటం. రైతులంటే వాళ్ళకి దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పైసా ఇవ్వలేదు, ఎందుకంటే మీరు ఆ కులం మీరు ఈ కులం రైతు మీద ఇచ్చారు, దాట్ క్రెడిట్ ఇస్తే. నేను చాలాసార్లు ఓపెన్ గా చెప్పాను, అదొక మంచి పాయింట్. దాని మీద ఫోకస్ అని బిల్డప్ చేసి చక్కగా ఫార్మర్స్ మీద ఫోకస్ చేసి ఉంటే, ఆ రైతు బంధువు మీద ఫోకస్ చేసి జాగ్రత్తగా చేసి ఉంటే 50% జనం కవర్ అవుతుంది. అది కాక ఈ బంధువు ఆ బంధువు నా బంధువు ఏవో పెట్టి అన్ని చిల్లరైపోయింది, అది పెద్ద ఫెయిల్యూర్. ఆయన స్టార్ట్ చేసింది విశేషంగా స్టార్ట్ చేశాడు, అది మరి ఆఖరి వరకు తీసుకెళ్ళలేదు అని నేను భావిస్తున్నాను. మరి టీఆర్ఎస్ మిత్రులు ఒప్పుకోపోవచ్చు, కానీ స్టార్ట్ చేయడం విశేషంగా స్టార్ట్ చేశాను రైతులు. కానీ నేను ఈ షో కదా ఎక్కడైనా అంటున్నా, కానీ కంప్లీషన్. తర్వాత ఒక 5 సంవత్సరాల క్రితం మీకు తెలుసో తెలీదో, నేను పోలవరం చెందిన వ్యక్తి, పోలవరం దేమకి విశేషంగా వ్యతిరేకిస్తున్నా. ఈవేళ కూడా సుప్రీంకోర్టులో నా పిటిషన్ ఉన్నాయి, చెత్త ప్రాజెక్టు పనికిరాని ప్రాజెక్ట్ అని 2007 నుంచి నేనేం దాచుకోలేదు. అలాంటి టైంలో ఎలక్షన్ ముందల ఒక సంవత్సరం ముందల మీరు నమ్మరు, రోజుకి 50,000 మంది ఆంధ్రప్రదేశ్లో 1,000 RTC బస్సులు పెట్టి కాంట్రాక్ట్ తీసుకొచ్చి 100 రోజులు 10,00,000 మంది తీసుకొచ్చి డ్యామ్ చూపెట్టాడు మన మిత్రుడు చంద్రబాబు నాయుడు. 10,00,000 మంది భారత సైన్యం కూడా అంతమంది కదపలేదు. అలా కలిపి రోజు వచ్చి చూడు నేను ఎంత పని చేస్తున్నా, ఇలా చూడండి రా ఈ పని చేస్తున్నాను, నాకు ఓటు వేయండి అంటే అది ఎవడు ఓటు వేయలేదు, అది ఎవడు వేయలేదు. అదే చెప్తున్నాను, రోజుకి 40,000-50,000 మంది ఫర్ ఎగ్జాంపుల్ కర్నూల్లో సాయంకాలం పికప్ చేయటం, దారిలో వారికి భోజనం పెడతాం, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఇవ్వటం, పోలవరం తేవటం, లంచ్ ఇవ్వటం, మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ ఇవ్వటం, దింపేయడం. రోజుకి 40,000 మంది ఒక చిన్న గ్రామానికి తీసుకొచ్చి చూపెట్టారంటే రోజుకి, మీరు ఆలోచించాలి. సో దీనివల్ల ఏదో గ్లోరీ దేశం అంతా కేసీఆర్కి వస్తాడంటే నేను ఒప్పుకోవచ్చు. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు ఆ పేరు ఆ లిస్ట్ ఇస్తే మనం పెద్ద నాయకులు ఎవరు రాలేదు. రైతులు రైతుల్లాగా ఉన్నారు, రైతులు బతికేసుకున్నారు, కొంచెం ఎండకు దెబ్బతిన్న వాళ్ళు అంతేగాని చేసింది ఒక మంచి పని చేసేది. అది బిల్డప్ చేయలేకపోయాడు కేసీఆర్ గారు. వరి పంట ఎవరికి ఓరక్కర్లేదు, నీరు ఇచ్చేస్తే వ్యవసాయం అయిపోయిందా, నీరుతో వ్యవసాయానికి సంబంధం తగ్గిపోయింది. హై వాల్యూ క్రాప్స్ వేయాలి పంజాబ్ లో వేస్తున్నట్టుగా. పంజాబ్ మంచి ఎగ్జాంపుల్ కాదు, క్షమించండి, హిమాచల్ ప్రదేశ్ మష్రూమ్ వేస్తున్నారు, ఫ్రూట్ వేస్తున్నారు. ఇక్కడేంటి వరి 4,000 సంవత్సరాల నుంచి వరి పంట భారతదేశంలో ఉందని వరి వేస్తున్నారు, పాడైపోయింది రైతాంగం, స్పాయిల్ అయిపోయింది. చక్కటి స్టార్ట్ చేశారు రైతు బంధు, నేను అప్రిషియేట్ చేస్తున్నాను, కానీ ఆఖరి వరకు తీసుకెళ్ళాడు. ఇదేదో నాయకులు వచ్చారు వాళ్ళు ఫోటోలు గిటోలు కనపడితే మనకు తెలుస్తారు, ఏదో దాచేశారని మీరు చెప్తున్నారు కదా, ఎక్కడ పెట్టారు అక్కడ పెట్టారు రాత్రి చెప్తున్నారు, అది కూడా కొంచెం ఒక ఆఖరికి ఏమవుతుందో. మీడియాని కలవనివ్వట్లేదు సార్, మీడియాని కలవనివ్వట్లేదు, వాళ్ళని ఎక్కడో వేరే దగ్గర పెట్టుకున్నారు, వాళ్ళు మాత్రమే కెమెరాలు పెట్టి ఆడియో వాళ్ళ వీడియోలు అవన్నీ కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి. నాకు ఎటువంటి వస్తుందంటే 50,000 మంది 40,000 మంది రోజుకి సార్ వందలకి పోయాం పోలవరంలో ఆ దుమ్ముకి. ఎస్ సార్, వేసవకాలం
వెయ్యి బస్సులు రావటం వెళ్ళటం ఆఫీస్ నేపథ్యం అన్ని వ్యతిరేకించాము అల్లరి చేసాం, ఇలా ఎలా మాట్లాడాం, అక్కడ కూడా మాట్లాడాం, టీవీలో మా సొమ్ములు తినేస్తున్నారా, మా సొమ్ములు తినేస్తున్నారా అని మైక్స్ పెట్టి బస్సులలో చెప్పించాం, బస్సులు ఆఫ్ చేసాం. ఆఖరికి ఏ ఉపయోగం ఉండదు. ఎక్కడో వాడు వచ్చి నీకు సర్టిఫికేట్ ఇస్తే ఉపయోగం ఏంటి? రాహుల్ గాంధీ గారికి ఇటలీలో సర్టిఫికేట్ ఇస్తే ఉపయోగం ఏంటి? ఎక్కడ ఇవ్వాలి? మీరు ఇవ్వాలి, ఆయన ఇవ్వాలి. సో అది కేసీఆర్ గారు చూసుకోవాలి. ఒక చిన్న బ్రేక్ తీసుకోవాల్సి ఉంది సార్, బ్రేక్ తర్వాత. రైట్, ఇప్పుడు జాతీయ స్థాయిలో అర్జెంటుగా జాతీయ స్థాయిలో నేను నేతగా ఎదగడానికి ఇవాళ కేసీఆర్ గారు ఇవన్నీ వాడుకొని, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును వాడుకొని ఈ రాజకీయంగా ఇతర రాష్ట్రాల నేతలందరినీ పిలిచి తాను చేస్తున్న విషయాల్లో సెలెక్టెడ్ ప్లేసెస్కి తిప్పి నేనేదో అద్భుతం చేశానని చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నారా అన్న అంశం కూడా ఇవాళ చర్చకు వస్తున్న పరిస్థితి. రైట్, అన్వేష్ రెడ్డి గారు ఏంటి జాతీయ స్థాయిలో ఎదగడానికి తెలంగాణ ప్రజల సొమ్మును ఏమైనా వాడుకుంటున్నారు ఆయన? అంటే నేను ముందే చెప్పిన ఈ దేశంలో కేసీఆర్ వ్యవసాయాన్ని రైతును కాపాడేటటువంటి వ్యక్తిగా ఈ ప్రొడక్ట్ రెడ్ చేసుకోవడం కోసము వీళ్ళందరూ పిలిచి తెలంగాణ మొత్తం వ్యవసాయం మంచిగా ఉంది, రైతులంతా హ్యాపీ ఉన్నారు అనేటువంటి వాళ్ళతోటి మెసేజ్ ఇప్పించి దేశంలో కేసీఆర్ రైతాంగ నేతగా చెప్పుకునేటటువంటి పరిస్థితుల ఆ రకంగా వాళ్ళను పావులుగా వాడుకోమని మొదట చెప్పిన. ఇవాళ ఒకటే మిత్రుడు టిఆర్ఎస్ మిత్రుడు మాట్లాడిండు రైతు బీమా ఎప్పుడన్నా ఇచ్చారంటే, నేను అనేది రైతు బీమా ఇచ్చాడా అని నేను వ్యతిరేకించట్లేదు, కానీ ఎవరికి ఇస్తున్నారు రైతు బీమా? పట్టా ఉండి చనిపోయిన వాళ్లకు రైతు బీమా ఇస్తున్నారు. మరి భూమి లేని ఒక ఇంట్లో ఐదుగురు ఉన్నారు అనుకోండి, ఓళ్ళ పేరు మీద భూమి ఉండదు, ఆయన చనిపోతాడు వ్యవసాయ అప్పులతోటి, ఆయనకు వర్తించదండి? ఇవాళ 8,000 మంది చనిపోయినరు, 1,500 మందిని గుర్తించిర్రు, 200 మందికి ఇయ్యలే, 1,500 మందికి ఇచ్చిర్రు 194 జీవో. 2018 ఏదైతే రైతు బీమా మొదలు పెట్టినరు ఆ రోజు నుంచి రైతు ఆత్మహత్యలను గుర్తించుకుని బంద్ చేసిండ్రు. ఇవాళ నేను ఎగ్జాంపుల్ చెప్తా, ఈ సంవత్సరమే జనవరి నుంచే వరంగల్లో అంత వర్షాలు పడి పంట నష్టపోతే హెలికాప్టర్లు వచ్చిర్రు అగ్రికల్చర్ మినిస్టరు, అక్కడ ఉన్న లోకల్ మినిస్టరు, ఒక్క పైస ఎవరికి ఇయ్యలే. అదే ఉమ్మడి వరంగల్లో మిర్చి రైతులు మందులు కొట్టి 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 విసుకొచ్చి అప్పలపాలైపోయి అందరు 40 లోపు యువకులు ఒకటే మహబాద్లో 30 మంది చనిపోయిన పరిస్థితి ఉంది. ఏ ఒక్కరిని కూడా పరామర్శించలే. అసలు ఎందుకు వైరస్ వస్తుంది, ఎందుకు రైతులు అటువైపు పోతున్నారు అనేటటువంటి ఒక సైంటిఫిక్ గా దాని మీద ఒక ఇది విశ్లేషణ చేయకుండా, దాన్ని స్టడీ చేయకుండా, రైతుల్ని ఆత్మహత్యలు కాకుండా భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేయలేదు. దాంట్లో అనేక మంది పట్ట పుస్తకాలు ఎన్నో చనిపోతే కూడా ఒక నయా పైస వాళ్ళకి ఇయ్యలే. ఇదే జూలైలో వర్షాలు పడితే ఆదిలాబాద్ జిల్లాలో పంట నష్టపోయి అప్పుల పాలైపోయి మాకు ఏం వస్తుందని చెప్పేసి 3 రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్కరికి రైతు భూమి ఇయ్యలే. మీరు ఇన్సూరెన్స్ కట్టి 5 లక్షలు రాగానే ఇటు ఇచ్చేసి మరి ఈ చనిపోయినటువంటి పరిస్థితి ఏంది? ఇవాళ వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేసిండ్రు, మేము ఈ రాష్ట్రంలో రైతు బీమా ఎక్సలెంట్ స్కీమ్, ఓకే ఎక్సలెంట్ స్కీమ్, చనిపోయినాక ఇస్తున్నారు. మరి బతికుండగా వాళ్ళు చనిపోకుండా ఉండడానికి, అప్పులు కాకుండా ఉండడానికి, వాళ్ళ వ్యవసాయం బాగుండడానికి లాభదాయకంగా ఎందుకు ఇవాళ ప్రభుత్వం ముందే ప్రయత్నం చేస్తలేదు? ఒక మనిషి బతికుండగా లేనిది చనిపోయినాక ఇస్తే లేవంట నేను. ఆ చని ఒకవేళ చనిపోయిన తర్వాత 5 లక్షలు ఇచ్చినా బతికుంటే 5కు 10 సంపాదించుకునే వ్యక్తి కదా, ఇంట్లో పైసల కంటే ఎక్కువ, ఇంట్లో ఒక ఇంటి పెద్ద ఆయన ఉంటే ఆ ధైర్యం ఎక్కువ. కాబట్టి ఈ దేశంలో నేను ఏమంటే రైతు బంద్ ఇచ్చినా రైతు బీమా ఇచ్చినా ఇంకేమని అని, కానీ చివరకు రైతు కోరుకునేది మాత్రం, పుల్లారావు గారు అనుభవజ్ఞులు ఉన్నారు, రైతు కోరుకునేది తాను పండించినటువంటి పంటకు ఏదైతే మద్దతు ధర ప్రకటిస్తుండ్రో ఆ మద్దతు ధర కనీసం వస్తే బాగుంటుంది అని చెప్పేసి మనసు కోరుకుంటాడు, మన రైతు కోరుకుంటాడు. కానీ ఇవాళ కనీసం మద్దతు ధర రైతుకు వచ్చే పరిస్థితి లేదు. ఏకాఏకిన కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరి మీద కొట్లాడుకొని నిందలేసుకొని రోడ్ల మీదకి వచ్చే చివరకు వరి కొని ఎంత మోసం అని అంటే క్వింటాల్కి 10 కిలోలు తరుగు పేరు మీద మోసం చేస్తారనండి. దాదాపు 1,000 కోట్ల రూపాయలు లూటి చేసి ఎకరానికి 5,000 రూపాయలు నష్టపరిస్తే ఎన్ని రైతు బంధిస్తే ఏం లాభం? వీటికెళ్ళి ఎంత మోసం చేస్తే ఎట్లా చెప్పండి? కాబట్టి ఇవాళ కనిపించి కేవలం వాళ్ళనే వాళ్ళు అనుకున్నట్లుగానే చూపించి, ఏదో పంప్ హౌస్ చూపించి ఇదే ప్రొజెక్ట్ చేసే విధంగా కేసీఆర్ ప్రయత్నం చేసింది. రైట్ సార్, నేను మళ్ళొకసారి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కపిల్ దిలీప్ కుమార్ గారు, దిలీప్ కుమార్ గారు చెప్పండి. జాతీయ స్థాయిలో నేతగా ఎదగడం కోసం ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్మునంతా ఖర్చు చేసి
ఇట్లా రైతు బృందాలను తీసుకొచ్చి ఇక్కడ సెలెక్టెడ్ ప్లేసెస్ చూపించేసి అద్భుతం అని చెప్పి అక్కడ చెప్పించుకునే ప్రయత్నం అయితే దగ్గర పడుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ మామూలుగా బడ్జెట్ లో మీకు ఎగ్జాంపుల్ లా చెప్తా, నేను టూ టైమ్స్ ఎమ్మెల్సీగా ఉన్నా కదా. సో ఈ బడ్జెట్ లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ ఏదైతే బడ్జెట్ అసెంబ్లీలో కానీ మా కౌన్సిల్ అని పాస్ అవుతుందో, మీరు 10 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా అది ఆల్రెడీ బడ్జెట్ లో ఇన్కార్పొరేట్ అయి డిస్ప్లే అయి అప్రూవల్ అయి ఉండాలి. అట్లాంటప్పుడు ఈయన పంజాబ్ లో పోయి హర్యానాలో పోయి రైతులకు చెక్ ఇవ్వడం అనేది నిజంగా అది లేదు. ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ లో ఇచ్చాడు అది ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఆయన మీరన్న మాటకు ఈ భారత రాష్ట్రీయ సమితిని ప్రమోట్ చేయడానికి మన డబ్బులు మన ట్యాక్స్ పేయర్ మనీ వాడుతుండడానికి అది ఒక మంచి ఆధారం. ఒకవేళ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఇచ్చుంటే ఆయన ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, అమెరికాలో కూడా ఇచ్చుకోవచ్చు, అది వేరే విషయం. బట్ నాకు తెలిసి అది డెఫినెట్లీ వన్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ అకౌంట్ కింద ఇచ్చి ఉంటాడు. అది ఒక అటెంప్ట్. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి చూపించే ప్రయత్నం కూడా తను ఏ విధంగా చూస్తున్నాడో ఎక్కడైతే సెలెక్టెడ్ స్పాట్స్ లో చూపించేది. ఇక్కడ మల్లన సాగర్ పక్క నుంచి కాళేశ్వరం కూడా తీసుకోవచ్చు కదా, కాళేశ్వరం తీసుకుపోతే అప్పుడు ఏం జరిగిందో, ఆ పప్పులు ఎట్లా మునిగాయో, ఎంత నష్టం పడిందో అది కూడా తెలుస్తుంది రైతులకు. అక్కడ తీసుకోరు కదా, మీరు అన్నట్టు మల్లన సాగర్ ఈజ్ అ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అక్కడ ఉన్నటువంటి 50 TMC వాటర్ ని చూపించడానికి తీసుకెళ్లి ఉంటారు. సో అది మరి ఐ రియల్లీ డోంట్ నో. సో ఇట్లాంటి విషయాల్లో మీరు అన్నట్టుగానే, సో దిస్ ఈస్ ఒక రకంగా చెప్పాలంటే ప్రజా ధనాన్ని దుర్వినియోగపరుస్తూ ఆయన తనకు ఉన్నటువంటి కార్యక్రమాలు కార్యకలాపాలను ఎక్స్పాండ్ చేసుకోవడానికి చేస్తున్నాడు తప్ప, అంటే ఐ మీన్ టు సే దట్ ఈజ్ నాట్ బాదర్డ్ అసలు రాజ్యాంగం కానీ డెమోక్రసీ కానీ అసెంబ్లీ కానీ ఎమ్మెల్యేలు కానీ బడ్జెట్ కానీ దాని అప్రూవల్ కానీ ఆయనకి ఏది దోస్తే చేస్తాడు అనేది ఈసారి గురించి మనందరికి తెలుసు కదా. అందులో భాగంగా ఈరోజు ఈ పర్యటనలో వాళ్ళు ఎవరి మీడియాతో కూడా మాట్లాడుకోవాలి, మీడియాతో మాట్లాడుంటే మనం అప్రిషియేట్ చేసి ఉండేవాడు. ఇది కాకుండా రైతులకు నిజం కూడా ఇంతమంది మన మిత్రుడు అన్నట్టు రైతులకు మీరు ఎంత ఇన్సెంటివ్ 2 సార్లు ఇస్తే 3 సార్లు ఇస్తే మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉండి స్టోరేజ్ ఉండి నిజంగా ధర వచ్చిన సందర్భంలో రైతుకు లాభం జరిగేట్లు లెక్క. అదర్వైజ్ మీరు ఒక్కసారి ఇప్పుడు 10 ఎకరాలు వేసుకున్నాడు, మీరు నీళ్ళు ఇవ్వడం వల్ల 30 ఎకరాలు వేసుకున్నాడు అనుకుందాం, ఆ ప్రోడక్ట్ ని కనుక సగానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి మార్కెట్ లో వస్తే ఇక మీరు రైతులు చేసిన లాభం ఏంటండి? ఇప్పుడు మొన్నటికి మొన్న వరేస్తే ఊరేని చెప్పి అసలు వాళ్ళు వేయాల్సిన 70 లక్షల ఎకరాలను కుదించి 40 లక్షల ఎకరాలకు 30 లాక్ ఏకర్స్ వేయలేకపోయారు రైతులు. మరి ఏ కరెంట్ ఇస్తే లాభం, ఏ వాటర్ ఇస్తే లాభం, ఎంత రైతు బంధు ఇస్తే లాభం? ఈ రైతు బంధు పెద్ద డిబేటబుల్. ఎందుకంటే నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను, 10 ఎకరాలు లోపలకి ఇస్తే సంతోషం కానీ 200 ఎకరాలు 300 ఎకరాలు 30 ఎకరాలు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కూడా అది ఎంతనా కానీ 500 కోట్లు కావచ్చు 1000 కోట్లు కావచ్చు పోవడం తప్పు కదా. సో ఈ రకంగా అనాలోచితమైనటువంటి చర్యలు ఈ రోజు మరి ఏ రకమైన నిరాకమైన వరదలు వచ్చి బీభత్సం సృష్టించిన సందర్భంలో ఇప్పుడు ఈ రైతుల యాత్ర ఎందుకు పెట్టుకోవడం నాకైతే అర్థం కాదు. అన్ని డిబేటబుల్ అంశాలు. రైట్ సార్, వెంకటేశ్వర్లు గారు వనపర్తి నుంచి. వెంకటేశ్వర్లు గారు అవును సార్, వనపర్తి నుంచి వెంకటేశ్వర్ సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. ఇప్పుడు వ్యవసాయదారుల గురించి రైతుల గురించి అడుగుతున్నారు కదా సార్. ఇప్పుడు హలో సార్, చెప్పండి చెప్పండి వెంకటేశ్వర్ గారు. అయితే ఇప్పుడు సారు మన కేసీఆర్ గారు సారు పదే పదే రైతులు 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 అని చెప్పి మొదలు కల్లీ వస్తున్నాం సార్ రైతుల మీద ప్రేమ. అయితే సార్ ఇప్పుడు మనము వాళ్ళ సార్ వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నా అంటే రైతుల బీమా ఉంది కానీ రైతుల బీమా ఏ వయసు వారి వాళ్లకు వర్తిస్తుంది, 60 ఏళ్ల వరకు రైతు బీమా వర్తిస్తుంది అని చెప్పింది సార్ ఒకటి. అయితే 72 సంవత్సరాలు ఉన్న రైతు కదా సార్ ఆయన, 72 సంవత్సరాలు ఉన్న రైతు చనిపోతే మన ఆ కుటుంబం బజార్ పాలు అవుతుంది, రైతు బీమా ఆయనకు వర్తించదే? అవునండి, ఆయనకు వర్తించదే. మళ్ళీ ఇప్పుడు ఆయన ఏం గతి కలుగుతారు ఆ కుటుంబము? అవునండి, రైట్. సమయ గారు చెన్నూరు నుంచి. సమయ గారు నమస్కారం. నమస్తే, చెప్పండి సమయ గారు. సమయ గారు మీరు టీవీ చూడొద్దు, టీవీ మ్యూట్ లో పెట్టేసి డైరెక్ట్ గా మాట్లాడండి. సరే సార్, సరే. ఎస్ సార్, కాళేశ్వరం బ్యాక్ వాటర్ తోని సార్ గత 4 సంవత్సరాల నుంచి దాదాపు 20,000 నుంచి 40,000 ఎకరాలు ముంపున గురవుతున్నాయి సార్. ఓకే, అయితే ఈ దీనికోసం కనీసం సర్వే చేసేది లేదు, ఒక ఎమ్మెల్యే గానీ ఒక ఎంపీ గానీ వచ్చి రైతులని పరామర్శించడం లేదు, కనీసం
మందు బస్తాల ఖర్చు కూడా ఇచ్చింది లేదు. మరి మా రైతుల పరిస్థితి ఏంది? కాళేశ్వరం బ్యాక్ వాటర్ ప్లస్ కాళేశ్వరంతో ఇంటి వరకు ఎకరానికి కూడా నీళ్లు వారింది లేదు. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టిర్రు. కాళేశ్వరంతో కనీసం మా చెన్నూరు నియోజకవర్గం మొత్తం మునిగిపోతుంది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల మా చెన్నూరు నియోజకవర్గం మొత్తం మునిగిపోతుంది. ఎట్ ద సేమ్ టైం మా మంచిర్యాల జిల్లాకి కనీసం చుక్క నీళ్లు ఇవ్వకుండా తన సొంత ఫామ్ హౌస్ కు ఎర్రవెల్లికి తీసుకొని పోతున్నాడు. ఇది ఎక్కడ దౌర్జన్యం సార్? గోదావరి రివర్ బోర్డు ఉంటది, మన కృష్ణా రివర్ బోర్డు ఉంటుంది సార్, మన మా ప్రాణహిత రివర్ బోర్డు, లేకపోతే మా ప్రాంతాలని ముంపు గురవుతున్నాయి. వాటి అన్నిటి శాశ్వత పరిష్కారం చేయించాలి కదా సార్? ఏం చేస్తున్నారు సార్? మేము మాది రైతు ప్రభుత్వము, మాది ఆ ప్రభుత్వము, మేము రైతు బంధు ఇస్తున్నామా అంటున్నారు. ఓకే, రైతు బంధు ఇస్తున్నా ఎవరికి ఇవ్వాలి? 5 ఎకరాల లోపు 10 ఎకరాల లోపు ఉన్న వారికి ఇవ్వాలి. నువ్వు 100 ఎకరాల ఉన్నవానికి రైతు బంధు ఇస్తావు, అది కోట్ల కోట్ల రూపాయలు ఇస్తావు. ఇక్కడనే కాళేశ్వరం బ్యాక్ వాడతోని కౌలు రైతులు, పేద రైతులు, ఇక్కడ ఉన్న చిన్న సన్నకారు రైతులు మేము సర్వనాశనం అయిపోతాం. మాకు దిక్కేవాడు సార్, దయచేసి సార్ ఒక్కటి సార్, మేము మిమ్మల్ని రాజన్యూస్ వాళ్ళని కావచ్చు, మిగతా టీవీ న్యూస్ వాళ్ళు అందరినీ సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, రైతులతో ఒకసారి కాళేశ్వరం బ్యాక్ వాటరు తను ముంపు గురయ్యే రైతులతో ఒకసారి మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ లేకపోతే ఇట్లా డిబేట్ పెట్టారు సార్, దయచేసి మీకు దండం పెట్టి రైతులకు సర్వనాశనం అవుతున్నాం సార్. డెఫినెట్ గా చేద్దాం సమ్మయ్య గారు, మీరు చెప్పింది అది నిజంగా కూడా అది పెద్ద సమస్య. రైట్, గంధం రాములు గారు, ఇప్పుడు సమ్మయ్య గారు వెంకటేశ్వర్లు గారు చెప్పిన మాటలకు మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? వెంకటేశ్వర్లు గారు 60 సంవత్సరాల వరకే ఇస్తున్నారు, 72 సంవత్సరాలు ఎందుకు అంటున్నారు కదా. ఇప్పుడు బీమా అనేది ఐఆర్డిఏ పరిధిలో ఉంది, అది ఎల్ఐసి మనం తయారయ్యి ఐఆర్డిఏ నామ్స్ ప్రకారం ఒక ఏజ్ అనేది పెట్టినటువంటి అంశం, అది ఐఆర్డిఏ రూల్. అది ఆ రూల్స్ చెప్పకుండా అద్భుతంగా మేము చాలా చేస్తున్నాం అని చెప్పి చెప్పారు కదా, అందుకని పాపం ఆయన అందరికి రావాలి అని చెప్పని అనుకుంటున్నాడు. అది ఇబ్బంది వారికి అవగాహన కోసం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వనపర్తి అంటున్నారు, వనపర్తి ఏ గ్రామం చెప్పలేదు. వనపర్తి వ్యవసాయ శాఖ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు, అది వారి క్యాంప్ ఆఫీస్ ఉంటది, క్యాంప్ ఆఫీస్ వనపర్తి టౌన్ బలప్ నగర్ లో ఉంటది, ఆయన వెళ్ళి కూర్చొని మాట్లాడొచ్చు. రైతు ప్రభుత్వంగా ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళు ఏ రోజు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎరువుల కోసం పోలీసులతో తరలి తిన్న పరిస్థితి, షాపుల ముందర పడిగాపులు కాల్చి లైన్లు కట్టి పాపం ముసలి వాళ్ళు చిన్నపిల్లల తల్లులు కూడా వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి ఈ రోజు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు, రైతులు పోలీసుల చేత రైతులు తల్లదినది లేదు, పడిగాపులు కాల్చేది లేదు, మరి నిరీక్షణతోన లైన్లు బార్లు కట్టి ఉన్నట్టు పరిస్థితి లేదు. ఈ రోజు ప్రభుత్వం స్వచ్ఛందంగా ఈ రోజు రైతుకు ఎరువులు ఉచితంగా సమ్మయ్య గారు ఇంకొక మాట అడిగింది, కాళేశ్వరం బ్యాక్ వాటర్, బ్యాక్ వాటర్ విషయంలో సమ్మయ్య గారు చెప్తున్నారు కదా, ఈ రోజు రైతుకు బ్రహ్మాండంగా అంతున్న పరిస్థితి కాళేశ్వరం. మరి వారికి వారి ఊరు చెప్పాలి, చెన్నూరుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి మా బాలక సుమన్ ప్రభుత్వ విప్ గారు కూడా ప్రతి అంశం మీద ఏది సమన్వయ కమిటీలు వేసింది అక్కడ, అది గమనించుకొని పోతుంటే లోకల్ గా ఉన్నటువంటి నాయకత్వాన్ని వారిని సంప్రదించి వా ఊరికి ఏం రాలేదు, వారికి ఊరికి కావాల్సినటువంటి కొన్ని వనరుల మీద మాట్లాడితే సమస్య పరిష్కారం అయ్యే అంశం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం రైతు పక్షపాతి, రైతు కోసమే పనిచేస్తుంది, ప్రతి రైతు రాజు కావాలన్నటువంటి ఆలోచనతోన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు గొప్ప గొప్ప సదస్సును చేశారు, పెట్టారు ఇక్కడ 100 మంది రైతు సంఘాలు. మరి ఆ రైతు సంఘాలు ప్రతి మీడియాలో మాట్లాడారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, వాళ్ళకున్నటువంటి ప్రతి అంశం మీద మాట్లాడారు, పంజాబ్ రైతులు మాట్లాడారు, ఇప్పుడు కూడా ప్రగతి భవన్లో మీటింగ్ జరిగింది. ఒక్క నిమిషం రాములు గారు మీకు అందుబాటులో టీవీ ఉంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఒకసారి మీకు నిన్న అక్కడ ఏది మల్లన్న సాగర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఒకసారి వీడియో వేస్తాను, ఒకసారి చూడండి, అవకాశం ఉంటే టీవీలో చూడండి. ముందుకు చెప్పి ముందు తీసుకొని వచ్చి అందరి ముందు మాట్లాడి రైతులు స్వచ్ఛందంగా మాట్లాడారు కదా, దాంట్లో ఎలాంటి తారతమ్యం లేదు, ఎలాంటి అక్కడ వ్యత్యాసం లేదు కదా. అట్లా కాదు, ఇంకొకటి రాములు గారు, 100,000 రూపాయల రుణమాఫీ అని చెప్పి చెప్పారు మీరు, రుణమాఫీ జరగలేదు, ఇవాళ రైతులంతా అప్పుల పాలవుతున్నారు. ఇది కూడా ఆ నాయకులకు ఏమైనా చెప్తే బాగుంటుందేమో, అది తెలుస్తుంది కదా వాళ్ళకు, మేము 3 సంవత్సరాల కింద హామీ ఇచ్చినాము, అది కంప్లీట్ చేయలేదు, పాపం వీళ్ళంతా అప్పుల పాలవుతున్నారు అని చెప్పి దాదాపు 30-35 లక్షల మంది డిఫాల్ట్ అయ్యిండ్రు బ్యాంకులలో. 35 లక్షల మంది కదా సార్, 48 లక్షల రైతులకు ఈరోజు లక్ష లోపల ఉన్నటువంటి రుణమాఫీ జరుగుతూనే ఉంది.
మొన్న 15 తారీఖు నుంచి కూడా కాదు కాదు మీరు ఎక్కడో అది స్టాటిస్టిక్స్ తప్పు చెప్పినట్టున్నారు. లాస్ట్ కు 104,000 రూపాయలు ఇక్కడనే మన పడంచేరు నియోజకవర్గం ముత్తంగి గ్రామాంచేరు బాలమ్మ అనే టైం కూడా 1,40,000 రూపాయలు కూడా మారిన పరిస్థితి. ఇవన్నీ కూడా మనం బ్యాంకు ఖాతా ద్వారా బ్యాంకు నుంచి పడుతున్న అంశం అక్కడ రైతు సంఘం నాయకులు తెలుసు. ఒక్క నిమిషం నేను ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలంటే పెంటపాటి పుల్లారావు గారు మాట్లాడాలి. ఒక్క నిమిషం పుల్లారావు గారు చెప్పండి. చాలా ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నది. మొత్తానికి ఏదో సీక్రెట్ గా తీసుకొచ్చేది ఓపెన్ గా చేయొచ్చు కదా రాములు గారు, చక్కగా రెయిన్ కోట్ తీసుకొచ్చి వాళ్ళు పరిచయం అన్ని పిలిచి రాములు గారు మాట్లాడే సార్ని మాట్లాడేవాడిని పుల్లారావు గారిని మాట్లాడి రాములు గారు వాళ్ళు ఇప్పుడు మనం విన్నది ఏమిటంటే బలరామ్ గారు చెప్పింది మిగతా మిత్రులు వాళ్ళు అసలు ఏదో సీక్రెట్ విజిట్ వచ్చినట్టుగా తిరుగుతున్నారు. అది ఉపయోగం లేదు కదా. వాళ్ళు ఫేస్ టు ఫేస్ అందరు ఫార్మర్స్ ని కలిసి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కలిసి వాళ్ళు చెప్పచ్చు వాళ్ళు ఏమి అమాయకులు కాదు. వాళ్ళు బాగా తిరిగిన నాయకులు 2 సంవత్సరాలు రోడ్డున కూర్చున్నారు. వాళ్ళు చక్కగా మాట్లాడతారు, నిజం చెప్తారు. అది కొంచెం పొరపాటు అయిపోతుందేమో ఈ టూరు వాళ్ళు ఏదో కొద్దిగా తీసుకొచ్చి చూపెట్టేసి ఎవరిని కనపడకుండా తీసుకెళ్తే మరి అది రియాక్షన్స్ వస్తాయి. ఒకరు కనపడేది ఎస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ స్కీమ్స్ చేయలేకపోతారు, కొంతమందికి రావు, అన్ని చోట్ల ఉంటాయి. దాని మీద మనం నేనేం ఖండించట్లేదు. కానీ ఈ సీక్రసీ దేనికి, ఈ రహస్యం దేనికి? ఓపెన్గా చేయొచ్చు కదా, ట్రాన్స్పరెంట్గా చేయొచ్చు కదా, మీకే మంచిది కదా, వాళ్ళు ఇంప్రెస్ అవుతాయి. అందువల్ల అది మాత్రం నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు ఇదంతా ఒక హర్షస్గా చేస్తున్నారు, దేనికి కారణమని. రాములు గారు సార్, మీరు పెద్దలు ఈరోజు మధ్యాహ్నం టీవీ చూడండి, మధ్యాహ్నం పత్ర రైతు సంఘ నాయకులు మాట్లాడారు ప్రగతి భవన్లో, వారి కబంధ హస్తాల మధ్యన ఏమి రాములు గారు అంటే మీరు పెంటపాటి పుల్లారావు గారిని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఇవాళ 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 ప్రగతి భవన్కి మీడియాని ఏమైనా ఇన్వైట్ చేసిండ్రా, మీడియాని ఏమైనా అలౌ చేసిండ్రా, ఒక మాట చెప్పండి. అలౌ చేయలేదు, పిలవలేదు. అక్కడ సంబంధించిన సారాంశం మీకు అందింది కదా, దాంట్లో ఉన్న బ్రహ్మాండం అనే సారాంశం అందింది. 20 దేశాలకు సంబంధించిన రైట్. ఇప్పుడు పుల్లారావు గారు క్లారిటీ వచ్చింది. పుల్లారావు గారు ఇది పరిస్థితి, ఇవన్నీ కూడా మీకే మీరే మాకు పెట్టారు. ఇందాక మీరే మాకు పాయింట్స్ లో పెట్టారు కదండి. ఎస్ ఇక్కడ మల్లన్న సాగర్ లో అద్భుతం జరిగిందని చెప్పి వాళ్ళు వెళ్ళినప్పుడు నీళ్లు వదిలితే వాళ్ళు ఇట్లా నీళ్ళు వస్తాయి వీడియోలు తీసుకోండి అని చెప్పి వాళ్ళందరినీ అక్కడ నిలబెట్టి వాళ్ళు తీస్తూ ఉంటే ఒక్కసారిగా వచ్చిన నీళ్ళతోటి 4 మొత్తం నీళ్ళలో కింద పడిపోతే వాళ్ళ ఫోన్లు అన్నీ కొట్టుకుపోయినాయి. వాళ్ళు 4 దెబ్బలు తగిలితే అక్కడ సీక్రెట్గా అక్కడ సిద్దిపేటలో ట్రీట్మెంట్ చేయించి వాళ్ళని మళ్ళీ హైదరాబాద్కి తరలించారు. మీకు విజువల్స్ కనబడుతున్నాయి, వాళ్ళకి దెబ్బలు తాకిన వ్యక్తులు మీకు విజువల్స్ టీవీలో ఒక చూడొచ్చు మీరు. చూస్తాం అది కొంచెం అదే మొత్తానికి సీక్రసీ దేనికి? మంచి పని రైతులు చేస్తారంటే ఓపెన్ గా చేయొచ్చు కదా, ఎవరిని కలవనివ్వకుండా చేస్తే దీని మీద సస్పెషన్స్ వస్తాయి. ఇలాంటివి చాలా చూసాం. ఇది సక్సెస్ఫుల్ గా చేయాలంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి, మీడియా కంపెనీ అవ్వాలి. ఒక మంచి మాట వస్తుంది, ఒక చిన్న మాట వస్తుంది, పర్వాలేదు. అది ఒక్కోసారి పొలిటీషియన్స్ మీద విమర్శలు వస్తాయి, అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఏమైంది, అంతా మీడియా అంతా సీక్రెట్ గా జరుగుతుంది, సీక్రెట్ గా జరుగుతుంది అనేటప్పటికి విజిట్ మీద అంత మంచి పరిస్థితి వచ్చిందా ఆ ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఆ 4 ఫోన్లు కొట్టుకుపోయినాయంట, ఆ డబ్బులు కూడా మనమే భరించాలి, మళ్ళీ మా జీతాలు పబ్లిక్ మనీతోనే. దాన్ని కూడా పెద్ద భూదత్తం పెట్టి చూస్తే ఎట్లాండి? ఇప్పుడు దాని ఆ జరిగిన సంఘటనకు తగిలిన దెబ్బలకు బాగా పడాలి వాళ్ళు, మన గెస్ట్లు. అంతకుముందు జరిగిన సంఘటన అది, దాన్ని కూడా మనం రాజకీయం చేస్తే ఎట్లండి? ఒక నిమిషం అన్వేష్ రెడ్డి గారు ఏదో రెస్పాండ్ అవుతున్నారు. ఒక నిమిషం అన్వేష్ గారు, దాన్ని కూడా ఒక రకం వాడతారు, కరెక్ట్ కాదు? ఒక నిమిషం అన్వేష్ గారు ఏదో రెస్పాండ్ అవుతున్నారు. మిత్రుడు చెప్తూ చెన్నూరుకు సంబంధించినటువంటి అంశం సమయం మాట్లాడిండు, రాములు గారు మాట్లాడుతూ ఏదో సమానమైన కంప్టేషన్ ఏదో కంప్టేషన్ చెప్తా ఉన్నారు. చెన్నూరు
కాన్ఫరెన్స్ లో చెన్నూరు మండల్లో అన్నారం బ్యారేజ్ నుంచి సుందిళ్ళ దాకా మధ్యల మొత్తం సాగు భూమి అంతా కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. అన్నారం బ్యారేజ్ దగ్గర అక్కడికి వెళ్ళిన నేను రైతులు మాట్లాడిన తోటి 40 ఏళ్లుగా వాళ్ళ ఇళ్లకి ఎప్పుడు కూడా నీళ్ళు రాలేవట. ఇవాళ స్లాబ్ లెవెల్ నీళ్ళు వచ్చేసి పంట పండించినటువంటి పరిస్థితులు సమ్మయ్య చాలా చక్కగా చెప్పిండు. చిన్న సన్నకారు రైతుల మొత్తం కూడా పంటలు మునిగిపోయి నాశనం అవుతున్నామని చెప్తున్నారు. నిజంగానే ఇవాళ కాళేశ్వరం ఒక అద్భుతం అన్నారు, ఇదే అద్భుతము. కాళేశ్వరము ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతం కావచ్చు, ప్రాణహిత కావచ్చు, పెనుగంగ కావచ్చు, మొత్తం ఆ లైన్ మొత్తం అటువైపులా ఇటువైపులా మొత్తానికి మొత్తం భూములన్నీ కూడా సర్వనాశనం అనేటువంటి పరిస్థితి నాకు కన్నారా చూసిన. ఇవాళ వీళ్ళని తీసుకపోయి నిజంగా గోదావరి పరివాహక ప్రాంతం చూపించాలా? ఆసిఫాబాద్ లో ఉన్నటువంటి ఆసిఫాబాద్కు కూతవేటలో 5 కిలోమీటర్ దూరంలో ఆ ఊర్లలకు కన్స్ట్రక్షన్ చేసి రోడ్లు లేకుండా ఊర్లకు అటు వాళ్ళు ఇటు రాకుండా ఇటు వాళ్ళు అటు పోకుండా ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలు చూపిస్తే తెలిసేది. ఇవాళ బల్క సుమాను ఏదో చేసిండు అని చెప్తా ఉన్నాడు. మరి ఆ భూములు పోయిన వాళ్ళకు, పంట నష్టపోయిన వాళ్ళకు, ఎరువులు కొట్టుకపోయిన వాళ్ళకు, ట్రాన్స్ఫార్మర్లు మొత్తం ఊర్లో ఎన్ని ఉంటాయి ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ అయిన వాళ్ళకు ఏమన్నా వీళ్ళు ఒక్క రూపాయి ఒక పైసాన్న ఇచ్చి వాళ్ళని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేస్తే నిజంగానే వీళ్ళు గొప్పోళ్ళు. ఎక్కడ వేయలేరు, ఎందుకు వేయలేకపోతా ఉన్నారు? ఇవి ఇట్లాంటివి తెలవాలా? ఇవన్నీ తెలియకుండానే కేవలం సెలెక్టెడ్ ప్లేస్ చూపించేసి ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది అనేటువంటి ఒక దేశంలో ప్రొజెక్ట్ చేయడం కోసము చేసిన కుట్ర తప్పి ఇంకోటి లేదు. నిజంగానే నేను మీ ద్వారా రైతు సంఘ నాయకులు కూడా నేను కోరుకుంటున్నా, మీరు మరోసారి నిజంగా మీకు తెలంగాణ రైతాంగం ఏ రకంగా ఉందని చెప్పేసి మీకు తెలుసుకోవాలనేటువంటి ఆలోచన ఆతృత ఉండి నీకు రైతుల కోసం పనిచేయాలనేటువంటి కమిటీమెంట్ ఉంటే రండి, మేము తింపుతాం. ఎక్కడెక్కడ వరద నష్టం జరిగి రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడెక్కడ రుణమాఫీ రాక 30,000 వరకే రుణమాఫీ అయింది, 100,000 రూపాయలు చెప్తా ఉన్నారు. 30,000 వరకు రుణమాఫీ అవడం వల్ల 15 లక్షల మంది ఇవాళ వాళ్ళు డిఫాల్టర్ గా మారినటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళ యూరియా గురించి లైన్లు లైన్ అంటున్నారు. ఈ తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము? ఆంధ్ర పాలకులలో ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చినాక ఎన్నిసార్లు లైన్లు పట్టారు యూరియా కోసము? ఎన్నిసార్లు రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి ఉన్నది? ఇలా ఊ అంటే ఉచిత కరెంట్ అంటారు, 12 గంటలు కూడా ఇస్తలేరు. 12 గంటల్లో పూర్తిగా కట్టేస్తుంటే 6-7 గంటలు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి ఏమైనా అనుమానం ఉంటే టీఆర్ఎస్ వాళ్ళు రమ్మన్నే చూపిస్తా గ్రామాలలో. కానీ పేరుకే ఉచిత కరెంటు, 24 గంటల కరెంటు గొప్పలు చెప్పుడు కాదు, ప్రాక్టికల్ గా మాట్లాడండి, వాస్తవాలు మాట్లాడండి. రైట్, దిలీప్ గారు వీళ్ళు ప్రధానంగా చెప్పుకుంటుంది ఇక్కడ ఇప్పుడు వచ్చిన రైతు సంఘాల నాయకులకు రైతు బంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు బీమా, ఇవి ప్రధానంగా చెప్పుకుంటున్న కాన్సెప్ట్స్. ఇవన్నీ కూడా అద్భుతం అని చెప్పి చెప్పాలన్నది ఒక కాన్సెప్ట్గా కనిపిస్తున్నట్టుంది. ఒకటండి, నేను యాక్చువల్గా అందులోనే పనిచేసి రిటైర్ అయిన ఒక చీఫ్ ఇంజనీర్ నిబెట్టుకొని ఒక 4 మంత్స్ కింద కాళేశ్వరం మొత్తం చూద్దామని వెళ్ళారండి. అన్ని బ్యాలెన్సింగ్ రివైల్స్ ఈ ప్రాంతాలు చూస్తే ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా అప్పుడు అంటే ఈ వరదలు గీదలు రాకముందు కాళేశ్వరం నీళ్లు వదలకముందు సంగతి అప్పుడు ఆ ప్రాంతంలో నాకు కాళేశ్వరం దగ్గర నుంచి మంతరే దాకా తిరిగిన సందర్భంలో గుంపులు గుంపులుగా రైతులు వచ్చి ఆయనబట్టి మా విజయరామారావు మాజీ మంత్రి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే కరకట్టలు కట్టకపోవడం వల్ల అప్పుడు మేము చూసినప్పుడు 10,300 ఎకరాలు ముడిగిపోయిందట. వాళ్ళకు 3 పంటలు 4 పంటలు పోయినాయి అప్పటికి. ఒక్క ఆఫీసర్ వచ్చినాడు, ఆయన ఏదో కమిటీ లేసాం, మీ బాధలు చెప్పుకోవచ్చు, మీకు ఇది చేస్తారు అది చేస్తారంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళు అవి చెప్పి 4 నెలలు కాలే, ఆ 4 పంటలకు ఇంతవరకు కాంపెన్సేషన్ రాలేదు. వాళ్ళ పార్టీ కొన్ని ఊళ్ళు ముడిగిపోయినాయి, అన్ని పంట పొలాలన్నీ నాశనం అయిపోయినాయి. అసలు వాళ్ళు వ్యవసాయానికి పనికిరాని భూములు అవి. ఆ కరకట్టలు ఎందుకు కట్టలేదు? గాడ్ నోస్, ఎవడి తెలియదు. అది అట్లాంటిది ఆ ప్రాజెక్టు ఇంజనీరింగ్ మారాలి. ఇప్పుడు కాళేశ్వరంలో ఎప్పుడైతే మనం ఈ వరదలు ఇవన్నీ బీభత్సం వచ్చిన తర్వాత సరే అది మునిగిపోయిన పంపులు అది ఒక అదనపు నష్టం అనుకోండి. ఇంతమంది ఒక రైతు చెప్పాడు, కరెక్ట్ చెప్పాడు, దాదాపుగా 40,000 ఎకరాలు ఈ బ్యాక్ వాటర్స్ వల్ల మునిగిపోయినాయి. ఈ 40,000 ఎకర్స్ మునిగిపోతే పోయిన రైతు ఎవరు, అక్కడ పోయి చూసిన రైతు నాయకుడు ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు, మంత్రి ఎవరు, వాళ్ళ గోడు వినేవాడలేండి. ఆయన ఆ ప్రాంతం నుంచి మాట్లాడుకున్నట్టున్నాడు. మేము ఫిజికల్ గా చూసాం ఆ ఇంజనీరింగ్ మార్బుల్ ఏంటో క్యూరియాసిటీ, దానికి జవాబే లేదు. ఇక మీరు ఏం చెప్పాలి ఈ ప్రాజెక్టు ఇంజనీరింగ్ మార్వెల్ అంటే? మళ్ళీ ఒక పక్కరేమో మా నాయకులు రిపీటెడ్ చెప్తున్నారు ఇది దీంట్లో చాలా అవినీతి జరిగింది, ఇది ఏటీఎం ఫర్ కేసీఆర్ ఫ్యామిలీ అని. అదో గొడవా, దాని మీద కన్స్ట్రక్షన్ కంపెనీస్ మీద ఈడీ రేట్స్ అయినాయి, బిగాకృష్ణాడి మీద ఈడీ రేట్స్ అయినాయి. ఆ చార్జ్షీట్లో ఎవరెవరున్నారో తెలియదు, ఎవరికి ముడుపులు అందినది తెలియదు. వాళ్ళ దగ్గర 100 అట్లాంటి 1,000,000,000 రూపాయలు
వాళ్ళ దగ్గర పోగై ఉండకపోతే, అవినీతి జరగకపోతే ఈ సంస్థలు పోవు. సో అది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి. సో ఇట్లాంటి దాంట్లో ఈ అల్టిమేట్ గా ఎవరు లాస్ అయ్యేది? రైతులు లాస్ అవుతారు కదా. పాపం వాళ్ళ దగ్గరికి మీరు నిజంగా కూడా మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా పోయి ఆ మునిగిపోయిన భూములకు అసలు ఎంత నష్టపోయారు, కాంపెన్సేషన్ ఇస్తే నిజంగా ప్రభుత్వం పనిచేస్తామని అనుకోవచ్చు. సో ఆ ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్టు లేదు. ఆ ప్రాంతాలు తప్ప వేరే ప్రాంతాలు ఎక్కడైతే బ్రహ్మాండంగా ఉన్నాయో అక్కడికే ఈ ఇతర రాష్ట్రాల రైతులు తిప్పి వాళ్ళు ఏదో ఇదివరకు కనుక బీబీసీలో ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పినట్టుగా ఇప్పుడు వీళ్ళకి కూడా అద్భుతం అద్భుతం చూపించుకునే ప్రయత్నమే కనపడుతుంది తప్ప వాడు ఆ బీబీసీ కూడా అది దాంట్లో నుంచి ఎత్తేసాడు డిస్కవరీ డిస్కవరీ ఛానల్ అది మునిగిపోయింది కాబట్టి ఇట్స్ నాట్ ఇంజనీరింగ్ మార్వెల్ టుడే. ఎస్ ఇవాళ కూడా కేటీఆర్ గారు చెప్తున్నారు వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మీరు గూగుల్లో వెతకండి దొరుకుతుంది అని చెప్పేసి ఇప్పటివరకే ఎవరో బీజేపీ నాయకులు చెప్పారు. చూపించామనండి మిమ్మల్ని నన్ను తీసిపోయి చూసాను మునిగిపోయింది కదా అంతా నీళ్లు తప్ప ఆ ప్రాజెక్టే కనపడదా? సరే అది మళ్ళీ నీళ్లు తగ్గినాడు ఆ మోటార్ రిపేర్ అయ్యి నీళ్లు లేపినాడు మళ్ళీ ఒకసారి మనం కూడా సర్టిఫికేట్ ఇద్దాం ఇంజనీరింగ్ మార్వలే కానీ ఈ రోజు అయితే ఇట్స్ ఇంజనీరింగ్ డిజాస్టర్. అన్వేష్ గారు ఇప్పుడు పుల్లారావు గారు ఇంత అర్భాక్షులు ఉన్నారు వాళ్ళకి తెలుసు ఏదైనా డిజాస్టర్ ఇట్లా సంభవించినప్పుడు కేంద్ర నుంచి ఒక బృందం వస్తుంది. కేంద్ర బృందం వస్తే కూడా మొన్న కేవలం అధికారులతో మాట్లాడిపించి ఇట్లా టూరిస్ట్ ప్లేస్ లాగా పోయి చూపించి తీసుకొచ్చారు. ఏ రైతులతో మాట్లాడేయాలే వాళ్ళను ప్రెస్ ఆర్డర్ చేయలే అసలు ఏడెంత నష్టం జరిగింది ఏం లేదు వాళ్ళు వచ్చిండ్రు వెళ్ళిపోయారు అయిపోయింది ఏమైందో కూడా తెలియదు ఇప్పటి వరకు. ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. రైట్ ఓకే రాములు గారు రాములు గారు మనం డిబేట్ క్లోజ్ చేయాల్సింది మీరు ఫైనల్ గా ఏం చెప్తారు ఈ సబ్జెక్ట్ మీద రాములు గారు? అట్లా కాదండి ఇప్పుడు వాళ్ళు తెలంగాణ రైతులను తెలంగాణ ప్రాజెక్టులను నిరంతరము నిరంతర ఏతాలు చేసే విధానమే ఉంది బీజేపీ పార్టీ. బ్యాక్ వాటర్ తోటి ఎంత నష్టం పోతుంది దాన్ని కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా. ఎవరు నీళ్ళు అవసరం ప్రయత్నం అవసరం కానీ టెక్నికల్ గా ఫీల్డ్ మీద ఇవ్వకుండా ఆఫీస్ లో కోసం డిజైన్ చేసి చెక్ డౌన్ ప్రాజెక్ట్ వాళ్ళకి ఎట్లయింది రాములు గారు వారిని ఈ ఆ రైతు సంఘాల నాయకులను ఏమైనా కస్టడీ నుంచి రిలీజ్ చేసే అవకాశం ఉందా? వారిని స్వేచ్ఛగా తెలంగాణలో తిరగనిచ్చే అవకాశం ఏమైనా ఉందా? మరి ఎక్కడే అప్పుడు కేంద్ర బృందం వచ్చింది వాళ్ళని మాట్లాడలేదు రైతులతో అంటారు కదా మళ్ళీ కేంద్ర బృందము ప్రభుత్వానికి తర్వాత పెడదాం. ఇప్పుడు అయితే మనం సబ్జెక్ట్ క్లోజ్ చేయాలి ప్లీజ్. రాములు గారు ఇవాళ ఆ రైతు సంఘాల నాయకులను స్వేచ్ఛగా తిరగనిచ్చే అవకాశం ఏమైనా ఉందా? వాళ్ళు స్వేచ్ఛగా సమాచారం తెలుసుకునే అవకాశం ఇస్తారా? ఒకటి సార్ మీరు కష్టం రాజు చూస్తారా చెప్తున్నాము. ఎస్ ఇక్కడ బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. ఈ రోజు ప్రయత్నం రాజు చేసేటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. రైట్ ఓకే రైట్ ఓకే ఓకే ఒక్క నిమిషం రైట్ రైట్ పుల్లారావు సార్ ఫైనల్ గా ఏం చెప్తారు సబ్జెక్ట్ మీద? సబ్జెక్ట్ మీద అది మీరు అన్నది ఇవాళంతా అది కస్టడీ అంటున్నారు. కస్టడీ నుంచి బయటకు వచ్చి ఫ్రీగా తిరిగితే అందరు కలుస్తారు చూస్తారు వాళ్ళకి చెప్తారు ఇలా వెళ్తే ఇది ఇంకా రేపు అంతా అల్లరైపోతుంది కదా వాళ్ళ కస్టడీలో ఉన్నారని. అందువల్ల అది ఇమ్మీడియట్ గా రాములు గారు కోరేది మనం అందరం యునాన్ మస్గా వాళ్ళ లీడర్షిప్ చెప్పారు చూపించడానికి వాళ్ళని స్వేచ్ఛగా రైతులతో మాట్లాడిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ప్రభుత్వం తీసుకోకూడదు కాదు వాళ్ళనే స్వేచ్ఛగా తిరగనిస్తే వాళ్ళు తిరుగుతారు. రైతు సంఘాలు ఉన్నాయి వాళ్ళు తిరగడానికి అవకాశం ఉంది. ఒక్క నిమిషం అన్వేష్ గారు రాములు గారు ఒక నిమిషం దిలీప్ గారు ఫైనల్ గా ఒక మాట. ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఎవరు మన పుల్లారావు ఎవరు అన్నారు ఒక హీబీఎస్ కార్పొరేషన్ పిటిషన్ రేపన్నా ఫైల్ చేయండి హైకోర్టులో. ఎందుకంటే పాపం ఇతర రాష్ట్రాల వాళ్ళు మన వాళ్ళు అయితే 30 రోజులు జైలు ఉన్నాయేం కాదు ఆ బయట వాడు 3 రోజుల్లో కూడా మనం బదనం అయిపోతాం. రైట్ సార్ థ్యాంక్ యూ సార్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన గంధం రాములు గారు, కపిలవాయి దిలీప్ కుమార్ గారు, అన్వేష్ రెడ్డి గారు, పెంటపాటి పుల్లారావు గారు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ సమస్యలు తెలుసుకోవడానికి, రైతాంగం పరిస్థితి స్థితిగతులను తెలుసుకోవడానికి
25 రాష్ట్రాల నుంచి రైతు సంఘం నాయకులు వచ్చారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మరి ఆ రాష్ట్రానికి వచ్చిన ఆ 25 రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులను ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, అధికార పార్టీ తన కస్టడీలో పెట్టుకున్నట్టుగా తిప్పకుండా స్వేచ్ఛగా వాళ్ళు తెలంగాణలో ఉన్న రైతాంగం స్థితిగతులను తెలుసుకునేందుకు వారికి స్వేచ్ఛనిచ్చే పరిస్థితిని కల్పిస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం అయితే అందరి నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇది ఇవాళ సూపర్ ప్రైమ్ టైం. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం.